ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి ఇండస్ట్రీస్ పరంగా చాలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ సొంతంగా నారా లోకేష్ గారు వచ్చేసేసి వీవర్శాల అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు. సో మంగళగిరి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్, సో ఇక్కడ దాదాపుగా 20 మంది ట్రైనీలు అయితే ఉన్నారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది సక్సెస్ అయింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది చేనేతలకైతే ఒక మంచి అవకాశం అయితే దొరుకుతుంది. ఎందుకంటే వారు కష్టపడేదానికి, లేదంటే ఆ వస్తువు వారు అమ్మారు అని అంటే చీర కావచ్చు, లేదంటే ఒక వస్తువు కావచ్చు, వాళ్ళు అమ్మినప్పుడు దానికి తగిన రేట్ అనేది రాలేదు. సో అట్లాంటిది ఇక్కడ ఉన్న వారికి చేయూతగా ఇస్తూ వారికి, ఒకప్పుడు మనం మగ్గం చేయాలంటే ఇక్కడ చూడండి ఇంత కష్టపడేవాళ్ళు, అంటే ఈ సైకిల్ ఈ చక్రాలను తిప్పుతూ ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేసి దీనికి వచ్చి మామూలుగా ఈ చట్రాన్ని అమర్చి చేసేసి చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే పాత పద్ధతి ఎట్లా ఉంది, కొత్త పద్ధతి ఎట్లా ఉంది అంటే వాళ్ళు తక్కువ, అంటే వాళ్ళు తక్కువ ఎఫర్ట్ పెట్టేసేసి ఎక్కువ ప్రొడక్ట్స్ని తీసుకుని వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధనంజయరావు గారు ఉన్నారు. సార్ని అడిగి అసలు ఇట్లా ఇక్కడ ఏ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నిజంగా మంగళగిరిలోకి వచ్చినప్పుడు మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఇదే సార్. ఏంటంటే అసలు చేనేత కార్మికులు అనేవారు ఎంత కష్టపడతా ఉన్నారో మనందరికీ తెలుసు. సో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, నారా లోకేష్ గారు ముఖ్య ఉద్దేశం స్థాపించడం? నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆయన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. కాబట్టి దురదృష్టం, 5,000 చిల్లర ఓట్లతో ఆయన ఓటమి పాలవటం, ఓటమిని ఆయన అంగీకరించి ఇక్కడ మనం ఎందుకు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మనం కలిగించుకోలేకపోయాం, ఖచ్చితంగా ఇక్కడే ఈ ప్రజల మన్ననే మనం పొందాలి అనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో. నిజంగా ఆ రోజు చేనేత ప్రజలు పూర్తిగా ఆయనకి మద్దతునిచ్చారు, ఓట్లు కూడా వేశారు. అయినప్పటికీ కొంత ప్రాంతంలో కొంతగా ఆయనకి ఇబ్బంది కలిగింది, అయినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో ఓటమి చెందిన మరునాడు నుంచే ఇక్కడ ప్రజల అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇక్కడ చేనేత వారి కోసం ఆయన తప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏ వర్క్స్ నడుస్తూ ఉంటాయి అనేది ఒకసారి చూపిద్దాం సార్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి. అంటే చేనేత కార్మికులకి మనం ఏ విధంగా అండగా ఉన్నాం అనేది అయితే ఒకసారి తెలియజేయండి. సో ఎంతమంది ఇక్కడ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారండి? ఇక్కడ దాదాపు ఒక 20 మందికి మగ్గాలు ఆల్రెడీ చేయించడం జరిగింది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు, కూడా అత్యాధునిక టెక్నాలజీతో చేస్తూ ఉన్నారు. అవును, గతంలో మనం గుంట మగ్గాలు పాత విధానంలో మంగళగిరి ప్రాంతం మొత్తం మీద గుంట మగ్గాలు ఉండేవి, కానీ వాటికి అనేక సమస్యలు ఉన్నాయి. వర్షాకాలంలో ఉపాధిని కోల్పోవటం ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా దాటి వీళ్ళకి ఉపాధి ఎక్కడ కూడా భంగం కలగకూడదనే ఉద్దేశంతో స్టాండ్ మగ్గాలు పూర్తి స్థాయిలో మీరు చూసే ఉంటారు. మంగళగిరి ప్రాంతంలో అనేక మగ్గాల షెడ్లు ఉన్నాయి. ఆ మగ్గాల షెడ్లలో మీకు ఎక్కడ కూడా సరైన వసతులు ఉండవు, అంటే అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇక్కడ అంటే మెయిన్ ఏంటి సార్, అంటే చీరలు అట్లా అందిస్తా ఉన్నాయి? ఖచ్చితంగా ఇక్కడ మంగళగిరి పట్టు, మళ్ళీ పట్టుబై పట్టు, అంటే కాటన్ పట్టు కాకుండా పట్టుబై పట్టు ప్యూర్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి డిజైన్ల కంటే కూడా భిన్నంగా అధునాతనమైన రీతిలో ఇక్కడ మగ్గాలు డిజైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు, ఈ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి సార్? అంటే ఇక్కడ వీళ్ళు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళకి బెనిఫిట్ ఏంటి? ఖచ్చితంగా మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మజూరుల కంటే కూడా అదనంగా, అంటే ఆటో నగరం మంగళగిరికి శివారు ప్రాంతంలో ఉంది, వాళ్ళకి కార్మికులకి అంత మెరుగైనటువంటి ఆర్థికంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మజూరీతో పాటు మరో 1,000 రూపాయలు వాళ్ళకి అదనంగా కూడా బెనిఫిట్ లభించేలాగా లోకేష్ గారు దీన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇప్పుడు ఒక కూలీలాగా కాకుండా వీళ్ళే ఓనర్లు ఇప్పుడు. సో ఆ విధంగా తయారు చేశారు. బాబాయ్ గారు నమస్తే.
ఏం బాబాయ్ గారు, ఎట్లా నడుస్తా ఉంది వరకు ఇక్కడ? ఇక్కడ వరకు బాగానే ఉంది, పర్వాలేదు, అంతా బాగానే ఉంది. మామూలుగా ఒకప్పుడు మీరు పనిచేసే విధానానికి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇదివరకు అంటే గుంట మొగ్గాలు ఉండేవండి, గోతులు ఉండేవాళ్ళం. పొద్దున్నే మేము వచ్చేప్పటికి మాట వరుసగా గోతులు, దామలు, పురుగు, బుట్ట ఏవోటి ఉంటా ఉండేవి. ఇప్పుడు అలాంటి అవకాశం ఈ స్టాండ్ మొగ్గాలు కాబట్టి అలాంటి దామల సౌకర్యం, దామల ప్రదేశం, పురుగు బుట్ట కుట్టే అవకాశం లేదు. శుభ్రంగా ఫ్రీగా ఉంటుంది. అదొకటి, స్టాండ్ మొగ్గాలు అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి, అది వర్షాలు 2 రోజులు వర్షాలు పడితే గోతుల్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీ దాదాపు ఆ నీళ్ళు పోవడానికి 10 రోజులు మళ్ళీ తెరిపిస్తేనే కానీ పోయే అవకాశం లేదు. ఆదాయం ఎట్లా ఉంది బాబాయ్ దీని మీద? అట్లాంటి ప్రదేశం లేదు. ఆదాయం అంటే మంగళగిరిలో ఊళ్ళో ఇచ్చే దాని మీద ఆదాయం పర్వాలేదు. ఇక్కడ బాగానే ఇస్తాం, ఇక్కడ అన్ని సదుపాయాలు, కూలి పరంగా కూడా బాగానే ఉంది. అది ఇది ఒక చీర నేయడానికి మనకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇది మామూలుగా నేయగలిగే కుర్రాళ్ళు అయితే రోజుకు నేస్తారు. కొద్దిగా ఏదన్నా కొద్దిగా నాబోటాడు పెద్దవాళ్ళు ఉండాలనుకోండి, రోజుకు నేయలేరు. అది తేడా. మామూలుగా దారం డైరెక్ట్ ఇట్లా వస్తుందా ఇక్కడ నుంచి? అవును, ఈ డిజైన్ రావడానికి పైనుంచి వస్తుందండి ఇట్లా. అది దాంట్లో డిజైన్ తీస్తారు, దాన్ని బట్టి ఇక్కడ మనం ఇక్కడ సెట్ చేసుకుంటే దాన్ని బట్టి. మోడానికి ఎన్ని కలర్స్ వచ్చినాయి? దీనికి కలర్స్ అంటే ఇది అంచుకు వచ్చేటప్పటికి ఒక రకం, ఇది మామూలుగా నిలువు వచ్చేప్పటికి ఒక రకం. ఇది కలనాథ్ అనమాట, రంగు ఆ రంగు ఈ రంగు ఒకటి కాదు, కలనాథ్ అంట అది. అందుకని ఇప్పుడు నేసేది ఒక రకం, పొడుగు ఒక రకం. దానికి ఒక రోజు ఎంత సమయం పడుతుంది? కథ గట్టిగా కుర్రాళ్ళు అయితే ఒక రోజు నేస్తారు. అది ఇంతకు ముందు కంటే ఇప్పటికి బాగానే ఉందంట పరిస్థితి? అయితే బాగానే ఉంది ఇది. ఓకే, ఇక్కడ ఇంకా కొద్దిమంది మన వాళ్ళు ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అమ్మ నమస్తే. అమ్మా అమ్మా ఎట్లా ఉందమ్మా ఇప్పుడు, ఇంతకు ముందుకి ఇప్పటికి పని ఎట్లా ఉంది? బాగానే ఉంది. అమ్మా ఇప్పుడు ఏ చీర నేస్తా ఉన్నావు అమ్మా? జాకార్డు. ఎన్ని రోజులు సమయం పడుతుంది అమ్మా ఇది? 2 రోజులు పట్టింది. 2 రోజులు. ఎట్లా ఉంది, ఆదాయం బాగానే ఉందా ఇప్పుడు? గతంలో కంటే ఇప్పుడు బాగుందా లేదంటే గతంలో బాగుందా? బాగానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే నిజంగా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని రావడం అన్నది చాలా మంచి నిర్ణయం సార్ ఇది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు అయ్యే విధంగా ఉంటున్నారు సార్? ఖచ్చితంగా ఇది. అందుకనే 1 సంవత్సరం ముందు నుంచే లోకేష్ గారు చెన్నై, కోయంబత్తూరు ఆ ప్రాంతాలకు మమ్మల్ని డాక్టర్ వేమూరు రవి గారు ఆధ్వర్యంలో ఒక టీంని పంపించి అక్కడ వారు టాటా వాళ్ళు, తనేరా సంస్థ వాళ్ళు ఏ పద్ధతుల్లో డిజైన్స్ అవి తయారు చేయించి నేర్పిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, అదే మోడల్లో మనం చూసిరమ్మని చెప్పేసి మరి పంపించడం జరిగి 1 సంవత్సర కాలంగా దాని మీద ఒక పరిశీలన చేసి ఇక్కడ ఈ మగ్గాల షెడ్డుని ఆధునీకరించడం జరిగింది. సొంత నిధులతో చేశారు? సొంత నిధులతో లోకేష్ గారు. ఖర్చు అయిందండి దీనికి? 20 మగ్గాలు అంటున్నారు కదా. అవును. ఇప్పుడు దాదాపు 50 లక్షలు పైగానే దీనికి ఖర్చు అయింది. ఇదే మోడల్ని కార్మికులకి మంగళగిరి ప్రాంతంలోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి వసతి కలగజేయాలి, ఫలితంగా ఉపాధి ఎక్కువ కల్పించాలి, ఆర్థిక వనరులు వాళ్ళకి ఎక్కువగా చేరే విధంగా ఉండాలి అనేది లోకేష్ గారి లక్ష్యం. చేనేత కార్మికులు కూడా ఆర్థికంగా బలపడాలి. ఇప్పుడు మనం స్టోర్ రూమ్లోకి వెళ్తా ఉన్నాము. అంటే ఈ వస్తువు తయారవ్వడానికి బిఫోర్ రా మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అని అయితే ఒకసారి చూపించాం సార్. మొదటగా పచ్చి నూలుని మనం రంగులు అద్దకం చేయడం జరుగుతుంది. ఆ అద్దకం చేసినటువంటి వాటిని పడుగులు తయారు చేస్తారు ఆసు మీద, తర్వాత ఎంట్లు అవి తయారు చేస్తారు. ఇవి తయారైన తర్వాత మగ్గం మీదకి వెళ్తుంది. నూలు పచ్చి నూలుని రంగులు అద్దకం అవుద్ది, అద్దకం తర్వాత తర్వాత ఈ పడుగు చేస్తారు. పడుగు తర్వాత ఎంట్లుగా తయారైన తర్వాత మన మగ్గాల మీదకి వస్తాయి అన్నమాట. మగ్గం మీద చీర తయారవుతుంది. చీర తయారయ్యే దానికి ముందు 4-5 వర్కులు ఉంటాయి, అవి పూర్తయితే కానీ చీర తయారవదు. ఇదంటే మామూలుగా పట్టు కూడా పట్టు చీరలు తీస్తూ ఉంటారు కదా, అది కూడా ఇక్కడ ఉందా అండి? పట్టు కూడా ఉంది కప్పుడు ఇంట్లో పట్టు కూడా ఉన్నాయి. పట్టు నూలు పట్టు రెండు చేస్తూ ఉంటారు. ఇది పట్టు దారం. కుప్పంలో ఎక్కువ మేము అక్కడ సందర్శించినప్పుడు ఈ సెరికల్చర్కి బాబు గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, సబ్సిడీ కూడా ఇచ్చారు ఆయన. గతంలో ప్రభుత్వం, మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1 కేజీకి 1500 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఆ రోజున 3500 పట్టు ఉంటే 1500 రూపాయలు కేజీకి సబ్సిడీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. సార్ నమస్తే. సార్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి సార్ ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా? బాగున్నాయండి. 25/10
2023న లోకేష్ బాబు గారి ఆధ్వర్యాన ఈ వీవర్ సెల్ అనేది పెట్టడం అనేది జరిగింది. దానికి ముఖ్యంగా కమిటీ సభ్యులు పుట్లాపత్తి లక్ష్మణరావు గారు, గుత్తికొండ ధనంజయరావు గారు, అదేవిధంగా నేను, నా పేరు కారంపూడి అంకమరావు, గుంటి లక్ష్మీనారాయణ గారు, తేలు సురేష్ గారు, ఇట్లా అదేవిధంగా దామరల రాజు, జొన్నాదల మరి సీన్ గారు, ఇట్లా ఈ కమిటీ, ఈ వివర్షాలకి కమిటీగా ఏర్పడి ఈ వివర్షాల వల్ల పద్మశాలులకు అంటే చేనేత అన్నలకి ఏ విధంగా ఉపాధి కలుగుతాం సార్, బెనిఫిట్ ఎట్లా అవుతాం? ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఈ వివర్షాలకి బయట మాస్టర్స్కి వివర్షాలకి సంబంధించి వ్యత్యాసం అనేది వేజెస్లో ఒక బల్క్గానే వ్యత్యాసం అనేది ఉన్నది. కనుక ఇక్కడ వివర్షాల్లో సర్వీస్ చేసేటటువంటి కార్మికుడికి నెలకొచ్చేసేటప్పటికి 6,000-7,000 రూపాయలు బయటికి ఇక్కడికి వ్యత్యాసంలో కాస్త బాగుంటుంది. అది ఇక్కడ తయారయ్యేటటువంటి శారీస్ అన్నీ కూడా మేము కమిటీ సభ్యులు నారా లోకేష్ బాబు గారు, ముఖ్యంగా డాక్టర్ వేమూరి రవి గారు ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు కొనసాగిస్తూ ఉన్నాం. మాకు టాటా తనేరా వాళ్ళతో ఈ కమిటీ ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ తయారయ్యేటటువంటి చీరలన్నీ కూడా టాటా తనేరా వాళ్ళు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఇక్కడ చాలా వరకు కూడా చేనేత అన్నలకైతే చాలా మంచి రేటు, బయట కంటే కూడా ఇక్కడికి మంచి రేట్ అయితే వస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఒకప్పుడు మేము చేసే పనికి ఇప్పుడు పనికి అయితే చాలా వ్యత్యాసం ఉంది, ఒకప్పుడు ఎంత కష్టపడినా కూడా మాకు ఇబ్బందులు ఉండేవి, అంటే ఆ కాళ్ళు లోపల పెట్టేసేసి చేయాలి అన్న కూడా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఏ పురుగు పుట్ట ఉంటుందో అనే భయం అయితే ఉండేది. ఇప్పుడైతే హ్యాపీగా వచ్చేసేసి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని అయితే తీసుకుంటా ఉన్నాము అని చెప్పేసి చేనేత కార్మికులు చెప్తా ఉన్నారు. ఇది కేవలం మంగళగిరి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలులోకి తీసుకొని రావాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో లోకేష్ గారు అయితే ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుని వచ్చారు. మాట్లాడి మీరు రాండి అని చెప్పి వాళ్ళకు కావాల్సింది ప్రత్యేకంగా ఒక వీవర్శాల ఏర్పాటు చేసి, సొంత డబ్బులతో వీవర్శాల ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన డిజైన్లు నేత నేసింది డైరెక్ట్ గా వాళ్ళే కొంటున్నారు. అలాంటి మెకానిజం చిన్న స్థాయిలో, నేనేమి వేల మగ్గాలు పెట్టలా, 10 మగ్గాలు పెట్టిన, 100లో కాదు కాదు 10 పెట్టా, ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. కానీ ఈ మోడల్ పైన ఎందుకు నేను శ్రద్ధ పెడుతున్నానంటే, ఇది కానీ కరెక్ట్గా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయొచ్చు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.